ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపజేస్తున్న అనితర సాధ్యుడని ఆయన కొనియాడారు. కేసీఆర్ అంటే కారణ జన్ముడిగా, చిరస్మరణీయుడిగా, ప్రజల తలరాతలను మార్చే మహానీయుడిగా నిండు నూరేలు వర్ధిల్లాలని కోరారు. ప్రజల తలరాతలను మార్చే గొప్ప మహానీయుడని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రమేష్ నాయుడు, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి 69వ జన్మదిన సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఒక గొప్ప దార్శనికుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, గత 2 పర్యాయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని, ఎంతో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని, దుర్భిక్షంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక సస్యశ్యామలంగా, ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి సంపూర్ణ దేశానికే సేవ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. మంచి లక్ష్యశుద్ధి ఉన్నటువంటి మహనీయుడు, మంచి చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి, అలానే ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు. వారు భారతదేశం గురించి కనే కలలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో సాకారం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉంది ఉప చేరు ఖాళీ ఉంది. ఆయన